వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. హైదరాబాద్లోని బోయినపల్లి దగ్గర ఓ మహా అద్భుతం ఆవిష్కృతమైంది. అదేంటో తెలుసా? కొన్ని వందల ఏళ్ల నాటి టేకు చెక్క మీద అనంత పద్మనాభ స్వామి శయనించినట్లుగా తయారు చేశారు. ఆ శిల్పికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ఇంత మహత్ కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చదలవాడ వెంకటేశ్వరరావు గారు. ఆయనకి అసలు ఈ సంకల్పం ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంత పెద్ద విగ్రహాన్ని ఇన్నేళ్లు కష్టపడి చెక్కించాల్సిన అవసరం ఆయనకి ఎందుకు అనిపించింది? ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన మాటల్లోనే విన్నాం. సార్ నమస్కారం. సార్ ఫస్ట్ అసలు చూస్తుంటేనే ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. విగ్రహాన్ని, ఇంత పెద్ద విగ్రహము, అది కూడా ఒకటే చెట్టు, ఒకే ఏక చెక్క మీద చెక్కారు అని చెప్తున్నారు. నిజంగా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, చాలా బాగా అనిపిస్తుంది. మీకు అసలు ఎందుకు ఇలాంటి సంకల్పం వచ్చింది? ఈ సంకల్పం నాకంటే మా తమ్ముడు తిరుపతిరావు ఉన్నాడు, నాకంటే చిన్నవాడు వాడు. ఓకే. ఈ లాగ్ ఎందుకో కొన్నాం మేము మా కంపెనీ తరఫున, అనురాధ టెంపర్ ఇంటర్నేషనల్ తరఫున ఎందుకో కొన్నాం బర్మాలో. ఈ చెక్కని, ఈ టేక్ చెక్కని, ఓకే, మొత్తం లాగ్ ముద్దు, ముద్దును కొన్నాం. ఓకే, పెద్ద ముద్దు. ఓకే ఓకే. అంటే చెట్టు అనుకోండి, చెట్టు మొత్తం, సపోజ్ అది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు, అది ఎవరు ప్రపంచంలో ఎవరు బిడ్ అయిపోతే మేము వేసాం, మాకు వచ్చింది. చాలా ఖరీదుగా కొన్నాం, చాలా ఖరీదు. మరి 1000 ఏళ్ల పైన చెట్టు అంటున్నారు కదా సార్? చాలా ఖరీదు పెట్టి కొన్నాం. కొన్న తర్వాత ఏం చేద్దాం అనే దాని మీద చాలా సార్లు యాదాద్రి టెంపుల్ వాడదామని చెప్పి చాలా సార్లు ట్రై చేసాం, కానీ కటింగ్ కి ఎత్తుదామంటే కుదరట్లా. ఎన్నిసార్లు చేసినా ఏదో రకంగా అవంతరాలు వస్తున్నాయి. లోపల మహానుభావుడు ఉన్నాడని తర్వాత తెలిసింది మా తర్వాత. ఎప్పుడైతే అనంత పద్మస్వామిని మనం ఈ ముద్దులో చూద్దాం అనుకున్నామో, మా తమ్ముడు అనుకున్నాడు తిరుపతిరావు, మనం ఇట్లా వుడ్కు వాడొద్దు, మనం తలుపులకి దర్వాజాలకు వాడొద్దు, ఇది దానికి ప్రత్యేకమైన ఒక శిల్పంగా తయారు చేయాలనుకుని అనంత పద్మస్వామి విగ్రహాన్ని చెక్కిద్దాం అనుకున్నప్పుడు టకటకట శిల్పులు దొరికారు, బర్మా నుంచి వచ్చారు. ఎవరు మామూలుగా ఇక్కడ ఇండియాలో ఎవరు చేయలేరు ఆ పని, వాళ్ళు దొరికారు. ఎమ్మటెమ్మటెమ్మటెమ్మటి అన్ని కలిసి వచ్చినాయి, కుదిరి సంవత్సరం పట్టింది. అది చిన్న ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్త చేశారు చూడండి. గొలుసులు కానీ, చెవుల్లో వేసుకునే లోలాకులు కానీ, చిన్నవి కానీ, విగ్రహాలు కానీ, కిరీటాలు కానీ, బట్టలు కానీ, అందులో వేసుకునే దండలు కానీ చూడండి, ఎంత ఎంత క్లియర్గా చేశారు వాళ్ళు. వాళ్ళ వల్ల అయ్యింది. ఆ లోపల ఉన్న ఆయన తయారు చేయించుకున్నాడు. అనంత పద్మనాభస్వామి విష్ణుమూర్తి కూర్చొని అటు చేయించుకున్నాడు ఆయన. ఆయన బయటకు వచ్చాడు, అది మేము మీ అందరూ చూపిస్తున్నాం. ఫస్ట్ మీరు ముద్దు కొన్నాం అన్నారు కదా, చెట్టు మొదలు కొన్నారు, అది ఎంత అయింది చెప్పండి? అది అమౌంట్ చెప్పలేమమ్మా, కోట్లలో ఉంది అప్పుడు కొన్నప్పుడే. అది మేము అది డాలర్స్లో కొన్నాం, అక్కడ యూరోస్లో డాలర్స్లో కొన్నాం, రూపాయల్లో కాదు కదా. బర్మాలో ఉంటుంది, బర్మాలో ఉన్నది ఫారెస్ట్ ప్లస్ అగ్రికల్చర్, తక్కువ. బర్మా టేక్ అంటే చాలా ప్రత్యేకమైన, వరల్డ్ ఎక్కడా దొరకదు ఇట్లాంటి వుడ్ దేశాల్లో, దానికి ఉన్న వుడ్ విలువ వేరు. అందువల్ల అది సరిపోయింది, మేము తెచ్చుకున్నాం. అది ఎందుకు వచ్చిందో, వచ్చింది అట్లా, వచ్చింది అట్లా, కుదిరి మాకే వచ్చింది అది. ఆ స్వామివారు మా చేత బయటపడాలనుకున్నాడు, ఆయన బయటకు వచ్చాడు. మాకు పెద్ద మా సుకృతంగా ఉంది, వారు వచ్చిన దగ్గర నుంచి మాకు అన్ని కలిసిపోటుగా ఉన్నాయి, ప్రతిదీ కలిసి వస్తుంది. మా పిల్లలు ఇళ్ళు కట్టుకుంటున్నారు, పెద్ద గొప్ప ఇల్లు కట్టుకుంటున్నారు, అందరం ఆరోగ్యరీత్యా అందరం బాగున్నాం. మా తమ్ముడు కూడా అనారోగ్యాన్ని బట్టి మళ్ళీ కోలుకున్నాడు, చాలా బాగున్నాడు ఆయన. ఈ మూల పెట్టిన తర్వాత ఆయన కూడా బాగా రికవర్ అయ్యాడు. గ్రేట్. అసలు సెంటిమెంటల్ గా కూడా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మటానికో డబ్బు కోసమో చేసింది కాదు ఇది. ఇది ఇలాగే ఉంచి పెడతారండి ఎప్పటికి? ఇలాగే ఉంచేస్తాం. అది ఎక్కడ పెట్టాలో ఇది డిసైడ్ అవ్వలేదు మాకు. ఎక్కడ ఎక్కడ దాని ఆయన స్థానం ఏదో ఆయనే చెప్పుకుంటాడు, మాకెందుకని అనుకుంటున్నాను. ఓకే. ఇంత పెద్ద మహా అద్భుతాన్ని ఆవిష్కరించడానికి కారణమైనటువంటి శరత్ గారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి శరత్ గారు. గ్రేట్ అండి, అసలు చాలా బాగా అనిపిస్తుంది, మంచి ఆలోచన వచ్చింది. ఎట్లా వచ్చింది అసలు ఈ థాట్ మీకు, ఫస్ట్ చెప్పండి. ఇది యాక్చువల్గా వరల్డ్స్ లార్జెస్ట్ టీక్ లాగ్, వరల్డ్స్ లార్జెస్ట్ టీక్ లాగ్. సెకండ్ లాగ్ నా దగ్గరే ఉంది, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంది. దానికన్నా పెద్దది బర్మాలో ఆక్షన్కి వచ్చింది. వస్తే ఆక్షన్కి రావడానికి 2-3 ఇయర్స్ ముందు మేము ఐడెంటిఫై చేసాం ఇటువంటి లాగ్ ఒకటి ఉందని. ఐడెంటిఫై చేసినాక మా టీమ్ని పెట్టి నేను అది ఆక్షన్కి వచ్చే వరకు పానీకుండా ఫాలో చేసి
గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఆక్షన్ లోకి రాగానే అంటే జనరల్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆక్షన్ కి వస్తుంటాయా అండి? ఆక్షన్ కి వస్తాయి. ఆక్షన్ వెరీ రేర్. అంటే లాస్ట్ 50 సంవత్సరాల్లో ఇంత సైజ్ ఎప్పుడు రాలా. ఒక్కసారి అది వచ్చింది. రాగానే నేను 40 దేశాలతో పోటీ పడి హయ్యెస్ట్ రేటుకి నేను కొన్నాను. మా కంపెనీ తరఫున మేము బిడ్ చేసి కొన్నాం. కొన్నాక ఒక అమెరికన్ కంపెనీకి యాక్చువల్గా దీంతో పాటు ఇంకా పెద్ద సైజులు అన్నీ కలిపి మేము సేల్ చేసాం. కరోనా వచ్చింది. కరోనా టైంలో వాళ్ళు నాకు ఇన్స్పెక్షన్కి రావడానికి లేట్ అవుతుంది, మీకు కావాల్సిన లాగ్స్ మీకు ఏమైనా అర్జెంట్ అయితే తీసుకోండి అన్నారు. అంటే నేను ఇమీడియట్గా ఇది వెనక్కి తీసుకొని దాన్ని నాకు ఒక్కటే ఆలోచన మెయిన్ దీన్ని కట్ చేసేసి చిన్న పీసులు చేసేస్తే కిటికీలు డోర్లు లేకపోతే ఇంకేదో అమెరికాకు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈ లాగ్ని ఇందే షేప్లో ఎలా రిటైన్ చేయాలి అనే ఆలోచన మెయిన్గా. ఆ లాగ్ని అలాగే తేటాన్ని బర్మా ఒప్పుకోదు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. అయితే ఏదన్నా ఫామ్లో అదే రిటైన్ చేస్తూ ఫ్యూచర్ జనరేషను ఎలా చూడాలి అనే ఆలోచనని హోల్డ్ చేయాలి అనే థాట్ ప్రాసెస్ని డెవలప్ చేసి ఈయన ఒక బొమ్మగా చేస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. దాన్ని ఏం చేశామంటే ఫర్దర్గా డెవలప్ చేసి ఒక ఆర్టిస్ట్ గిరిధర్ గౌడ్ అని ఆయన ఐడెంటిఫై చేసి దాన్ని స్కెచ్లు గీపించాం. గీపించి బర్మా గవర్నమెంట్కి అప్లై చేసాం పర్మిషన్. 1.5 ఇయర్ పట్టింది. వాళ్ళ పార్లమెంట్ వరకు వెళ్ళి పర్మిషన్ ఇచ్చారు. ఎవరు ఇప్పటి వరకు అటువంటిది అడగలేదు పర్మిషన్. అసలు పర్మిషన్కే 1.5 ఇయర్ పర్మిషన్ ఎవరు అడగలా. వాళ్ళ దేశంలో అలాంటి పర్మిషన్ ఎట్లా ఇవ్వాలో తెలియదు. తెలియపోతే మనం అప్లై చేసాము, చేసిన దాన్ని బట్టి ఇటువంటి లాగ్ని ఇలా చెక్కుతామని స్కెచ్లు అన్ని చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఓ స్టేజ్ వైజ్ మన ఇండియా లాగే కింద నుంచి పైదాకా పార్లమెంట్ దాకా వెళ్ళింది. మరి ఆ దేవుడు స్పీడ్గా చేయించాడేమో 1.5 ఇయర్ పర్మిషన్ వచ్చింది. రావాలని లేదు కదండి అప్లై చేసిన వచ్చింది. పర్మిషన్ వచ్చాక ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ దేశంలో మిలిటరీ గవర్నమెంట్ వచ్చింది. ఆంగ్ సాన్ సూకి పడిపోయింది. అప్పుడు ఇక్కడి నుంచి ప్రయాణం మూసేశారు. ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఒరిజినల్గా మహాబలిపురం కార్వర్ని దీనికి ఐడెంటిఫై చేసాం సెలెక్ట్ చేయడానికి. వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. పర్మిషన్ వచ్చింది, నాకు ఆగలేను. అప్పుడు బర్మాలో చిన్న చిన్న బొమ్మలు చెక్కే ఒక టీంని ఐడెంటిఫై చేశాను. వాళ్ళకి నేను రిస్క్ చేసి ఇది అప్పచెప్పాను. అప్పచెప్తే వాళ్ళు చెక్కడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఈ స్కల్ప్చర్ చేశారు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అమ్మవారిని చేశాక నాకు అప్పటికి ప్రయాణం చేయడానికి అవకాశం వచ్చింది. నేను వెళ్ళాను, చూసి అద్భుతంగా ఉంది, ఇంకా భయం లేదని మిగతా వర్క్ కూడా ఆది చేసు ఇవన్నీ పెంచాం. అంతవరకు చేసి పర్మిషన్ సరిపోని వచ్చింది. దాన్ని పెద్ద ఈ స్టీల్ ఫ్రేమ్తో తయారు చేసి కంటైనర్లో లోడ్ చేసి షిప్ చేసి తెచ్చాం. వచ్చాక మళ్ళీ ఇవన్నీ ఇక్కడ టీమును పెట్టి ఈ దేవతల్ని బ్రహ్మదేవుడు ఇదంతా ఇక్కడికి వచ్చాక ఈ జ్యువెలరీ అంతా ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. ఇక్కడ ఒక 1 ఇయర్ చెక్కాం. మొత్తం 6 ఇయర్స్ ప్రాసెస్. ఇదంతా రామప్ప గుడి ఇన్స్పిరేషన్తో చెక్కిన జ్యువెలరీ. ఈ పంచ ఇదంతా కూడా ఫైనెస్ట్ వుడ్ కార్ క్రాఫ్టింగ్లో ఫైనెస్ట్ కార్వింగ్. ఇటువంటి ఆలోచన ఇటువంటి విధంగా చేయొచ్చు అనేది ఎవరిది లేదు. కంప్లీట్గా ఈ ఆలోచన మొదలుపెట్టి పూర్తి చేసే వరకు నేనే చేశాను. చాలామంది డిస్కరేజ్ చేశారు మధ్యలో, కానీ ఆ భగవంతుడు ఆయనే చేయించుకున్నాడు. కానీ గ్రేట్ అండి, చాలామంది పనిచేశారంట కదా దీనికోసం. దాదాపు ఓవరాల్గా ఒక 30 మెంబర్స్ పనిచేశారు. 30 మెంబర్స్ 6 ఏళ్ల పాటు. 6 ఏళ్ళు కంటిన్యూ. ఎన్ని గంటలు చేసేవాళ్ళండి రోజుకి? సుమారుగా నేను లెక్కేశాను 70,000 గంటలు పని జరిగింది దీని మీద. వా, 70,000 గంటలు. 70,000 అవర్స్. మామూలు విషయం కాదండి. అసలు మీ సంకల్పానికి ఫస్ట్. 70,000 అవర్స్ నేను పని చేస్తాను అన్నది అంతేగా. మరి ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి, లేకపోతే పని అవ్వదు కదా. హెడ్స్ ఆఫ్ అండి మీకు శరత్ గారు, గ్రేట్ అండి. అసలు ఇదేంటి, ఇది ఏమన్నా అంటే ఏదన్నా ఆలయానికి అట్లా ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడైనా ప్రజల సందర్శనార్థం పెట్టాలి అనుకుంటున్నారా, లేకపోతే అసలు మీ దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నారా? ఒక రెండు విషయాలకు నా దగ్గర సమాధానం లేదు. ఒకటి, ఎందుకు చేశారు? సంకల్పం వచ్చింది చేశారు. చేశాం చేశాం, అది అలా జరుగుతా పోయింది. దాని వాల్యూ ఎంత తెలియదు. ఎక్కడ పెడతారు దీనికి ఆన్సర్ లేదు.
మరి ఆయన ఎక్కడ చూజ్ చేసుకుంటాడు అక్కడికి వెళ్ళు, అంతేనా? ఇక్కడ ఉండాలి అనే ఇదేమీ లేదు. ఏదైనా టెంపుల్ కి అట్లా ఎవరన్నా అడిగితే ఇస్తారా? మరి చూద్దాం. నాకైతే ఇప్పటికైతే ఏమి ఆలోచన లేదు, ఫర్మ్ థాట్స్ ఏం లేవు. అప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ఇదంతా అలా జరిగింది. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. కొంతకాలం అయితే ఉంచుతారా ఇక్కడని? ప్రస్తుతానికి ఇక్కడ. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు నమస్తే అండి. ఫస్ట్ తర్వాత ఇక్కడ చూస్తుంటే అసలు ఒక మహా అద్భుతాన్ని తీసుకొచ్చి మీరు ప్రజల ముందు ఆవిష్కృతం చేశారు, చాలా బాగా అనిపిస్తుంది. ఎంతమంది శిల్పులు ఎన్ని రోజుల పాటు ఎన్ని గంటల పాటు కష్టపడ్డారు? ఇది రోజులు అండి, గంటే సంవత్సరాలు అంటాం బెటర్ అండి. మేము ఇది వర్క్ స్టార్ట్ చేసిన డేట్ కూడా అక్కడ ఉంది, 10/4/2020, 25/2/2023 ఫినిషింగ్. సో మెనీ అవర్స్, చాలా టైం పట్టింది, చాలా శ్రద్ధగా చేసాం, భక్తితో చేసాం. సో దీన్ని ఏం చేద్దాం అనే ఆలోచన లేకుండా మేము ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాము. దేవుడు విగ్రహం బాగా వచ్చే కొద్దీ చేసుకుంటూ వెళ్ళాము. మెయిన్ క్రెడిట్ గిరిధర్ గౌడ్ గారికి చెప్పింది. ఆయన ఆ లాగ్ ఫోటో మా బ్రదర్ తీసి ఏమన్నా చెక్కుదామని చెప్పి ఆయనకి పంపిస్తే ఆయన దేవుడు బొమ్మ గీసి మాకు పంపించాడు. అది మేము బర్మా పంపిస్తే అక్కడ ప్రింట్అవుట్ తీసి శిల్పులు ఆ బొమ్మ ఎలా ఉందో అలాగే చెక్కాడు. దాని తర్వాత ఇండియా వచ్చినాక ఫినిషింగ్ చేశాం. మేజర్ స్కల్ప్చరింగ్ వర్క్ బర్మాలో అయింది. వాళ్ళు అందరూ బుద్ధిస్టులు, వాళ్ళకి విగ్రహాలు అంతకుముందు చెక్కిన అనుభవం లేకపోయినా ఆ బొమ్మ చూసి చాలా బాగా. పక్కన ఇంకొక విగ్రహం తయారవుతుందండి, చూశాను రాములు వారిది. అదేంటి, అది కూడా ఒకటేనా, ఏక చెక్క లాగేనా అది కూడా? అది ఒక రౌండ్ లాగ్ అండి, దాని గురించి నేను మీకు మళ్ళీ చెబుతాను. ఇంకా తయారవుతుంది అది ఎప్పటికవుతుంది? అదే రాముడికి చూడాలండి. అంటే మేము చేసి ఒక 5-6 మంత్స్ అవుతుంది. స్కెచ్లు అయితే స్కెచ్లు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి స్కెచ్లు నడుస్తూ ఉన్నాయి. స్కెచ్ల్లోనే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. గిరిధర్ గౌడ్ గారు స్కెచ్లు గీశారు, మీకు చూపిస్తాను. ఈ విగ్రహం దీంట్లో మొత్తం ఈ చెక్కలు అయితే దాదాపు 80 పైన చిన్న చిన్న అమ్మవారి స్వామి వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఉన్నాయండి. దీని గురించి ఫస్ట్ ముందు దేవుడు విగ్రహం చెక్కాము, చెక్కినాక దేవతల విగ్రహం చెక్కాము. దాని తర్వాత బ్రహ్మదేవుడు ఆయన భగవద్గీతలో ఒక అధ్యాయం తీసుకొని ఆ ప్రకారం ఎంతమంది కష్టపడ్డారండి? ఓ చాలా మంది. నేను మేము లెక్కేయలేదు, కనీసం 10-20 మంది కంటిన్యూస్గా పనిచేస్తాను. పాలిష్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. సో ఉడ్డు పాడవకుండా పాలిష్ చేయించాం. ఇది రౌండ్ లాగ్, లాగ్నే చెక్కాను. వెనక పక్క మీకు లాగ్ కనిపించింది, లాగ్ అలాగే ఉంచి చెక్కాను. అది మొత్తం అలాగే ఉంది, అలాగే ఉంది. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే అది కూడా లాగ్, కింద లాగ్ లాగ్ని చెక్కాను. అట్లే ఉంచుతున్నాను, అలాగే కింద ఉంచుతున్నాము. ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది ఏ చెట్ల నుంచి వచ్చింది? ఇది దాదాపు 1000 నుంచి 1500 సంవత్సరాల నాటిది అంటున్నారు. అది మీకు ఎలా తెలుస్తది? ఒక రింగ్ ఉంటుందండి, సంవత్సరానికి ఒక లైన్ వస్తుంది, ఒక రింగ్. సో ఆ రింగులు ఎన్ని సంవత్సరాలు వస్తే అన్ని సంవత్సరాలు ఏజ్, ఎన్ని రింగులు ఉంటే అన్ని సంవత్సరాలు అన్నమాట. మీరు చూసి నేను ఇందాక మీకు చూపించాను, చాలా రింగ్స్ ఉన్నాయి, చాలా రింగ్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర ఉంటే సంవత్సరానికి ఒక రింగ్ వచ్చింది అన్నమాట. అదే ఆటోమేటిక్ గా ఫామ్ అయింది. సో ఏ ట్రీ ఇదే కాదు, ఏ చెట్లు అయినా కూడా అలాగే ఫామ్. టీక్వుడ్ స్లోగా పెరుగుద్ది, చాలా టైం తీసుకుంటుంది. సో పెద్ద టీక్వుడ్ లో చాలా రేర్ అన్నమాట, చాలా అరుదు, పెద్ద పెద్ద మహా చెట్టు. సో మేము మయన్మార్ నుంచి ఎప్పటి నుంచో ఇంపోర్ట్ చేసి ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం. మాకు 100% ఎక్స్పోర్ట్. సో బర్మాలో టెండర్లో, గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసి సో అలా టెండర్లో పెద్ద లాగ్ ఒకటి కొన్నాం. కోవిడ్ టైంలో మా బ్రదర్ శరత్ గారు, గిరిధర్ గౌడ్ గారు ఆలోచించి వాళ్ళిద్దరూ కలిసి కాన్సెప్ట్ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే పర్టికులర్ గా ముందు ప్లాన్ చేసింది ఏం కాదు, ఇది ఇది అనుకున్నది ప్లాన్ చేసింది అనుకోకుండా అలా జరిగింది. అంటే ఆ మొత్తుకి ఆయన గిరిధర్ గౌడ్ గారికి అలా అనిపించింది ఆ షేప్ చూసి. చాలా చాలా శ్రమ ఉంది కానీ చాలా అద్భుతంగా వచ్చింది. చాలా మంది మా ఫ్యాక్టరీకి వీకెండ్ లో అయితే 100-200 మంది వచ్చి చూసారు, విజిట్ చేస్తున్నారేమో. ఇది ఏం చేయాలి ఏందనే ఆలోచన కష్టం కదండి, మామూలుగా తీయలేరు అసలు. ఇది క్రేన్స్ అవి ఇవి పెట్టి తీయాల్సిందే. క్రేన్ తో ప్యాక్ చేసి లోడింగ్ కూడా చిన్న డ్యామేజ్ రాకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. కానీ ఎక్కడ అనేది ఫస్ట్ ప్లాన్ చేస్తే కదా, ఇప్పుడు అయితే ఆలోచన తెలియదు. కొంతకాలం అయితే ఉంచండి ఇక్కడనే, అదే మా ప్రయత్నం. మొత్తం అంటే మీరు లాగ్ కొన్న దగ్గర నుంచి
విగ్రహం ఫినిష్ అయ్యి ఇలా ఒక రూపు మంచిగా సంతరించుకున్నంత వరకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటారు? నేను లెక్కలేదండి. అండ్ నేను అది చెప్పదలుచుకోలేదు. అంటే వేరే రీజన్ ఏం లేదు, కానీ మనం ఎందుకు గొప్పలు చెప్తాం? మెయిన్ డబ్బుల కంటే ప్యాషన్తో చేస్తాం, ప్రేమతో చేస్తాం. చాలా మంది మా ఫ్రెండ్స్ ఎందుకు చేస్తున్నారు, ఇది ఏమొస్తుంది, ఎవరు కొంటారు అని ఆలోచన కూడా లేదు. అంటే అమ్మాలన్న ఆలోచన కూడా లేదు కదా? ఇప్పటికైతే లేదు, రేపు సంగతి నేను చెప్పలేదు. అంటే కమర్షియల్ గా ప్రైస్ ట్యాగ్ అయితే మేము పెట్టలేదు. ఎవరన్నా జనం చూసే దగ్గర టెంపుల్స్ అట్లా ఆలోచన అయితే ఏం లేదు. ఇప్పటికైతే ఇక్కడ ఉంది, ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఇప్పుడు ఫ్రీగా చూడడం ఫ్రీ అండి. ఓకే, స్వామికి ఏమన్నా పూజలు అలాంటివి కూడా మొదలు పెట్టిస్తారా? అంటే పూజలు ఏం కాదు, కానీ వచ్చినప్పుడు చాలా మంది కొబ్బరికాయలు కూడా కొడుతున్నారా? అదే అక్కడ దూరం నుంచే చెప్పులు కూడా వేసుకోకుండా అక్కడ వదిలేసి వస్తున్నారు. అసలు బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఒక సాక్రెడ్ ఫీలింగ్ ఇది మొత్తం వచ్చేసింది తెలుసా మీకు తెలియకుండా? రైట్ అండి, ఆల్ ది బెస్ట్. మీరు అమ్మితే కనుక చెప్పండి మాకు కూడా ఒకసారి, అంటే ఎవరు తీసుకెళ్తున్నారు ఇంత పెద్ద విగ్రహాన్ని అనేది ఒకసారి మా ప్రేక్షకులకు కూడా చూపిస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది భక్తులు కూడా ఆయన విగ్రహాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. మాట్లాడదాం వాళ్ళు ఏమనుకుంటున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సుచిత్ర దగ్గర నుండి వచ్చామండి. ఎవరు చెప్పారు, ఎలా వచ్చారు అసలు ఇక్కడ? మేము మా అబ్బాయి నిన్న నైట్ యూట్యూబ్ లో చూశారు. అయితే మేము ఇక్కడే దగ్గరలో ఉంది మమ్మీ బోయినపల్లి అనురాధ టింబల్ డిపోలో విష్ణుమూర్తివి తీసుకొచ్చారు ఒకటే చెట్టుకి. మొత్తము విష్ణుమూర్తి, గరత్మంతుడు, అమ్మవారు, ఇంకా సనక నందనులు, ఒక 84 విగ్రహాలు మొత్తము ఒకటే చెట్టు మీద చెక్కి పెట్టారు అని చెప్పాడు. ఇంకోటి రాముని విగ్రహం కూడా అవుతుంది, ఇంకా అది కొంచెం పూర్తిగా వచ్చింది అని చెప్తే చూద్దామని. ఇక్కడ తాడ్బంద ఆంజనేయ స్వామి ఉంది దేవాలయము, ట్యూస్డే కదా, ఇంకా అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ విష్ణుమూర్తిని కూడా దర్శనం చేసుకుందాం ఒకసారి అని చెప్పేసి వచ్చాము. అనుకోకుండా చాలా బాగుందండి. ఈ తరం వారికి, పిల్లలకి, వాళ్ళకి వచ్చి చూస్తే ఇది ఒక ఎగ్జిబిషన్ టైప్ లో ఎవరు పెట్టారు కానీ బాగా చేశారు. వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవును, ఎందుకంటే ఇది ఎన్ని సంవత్సరాల కిందతో మనకు సరిగా తెలియదు. కాకపోతే ఒకటే చెట్టుకి ఇన్ని విగ్రహాలు ఇంత చెక్కడం అంటే అసలు ఆర్కిటెక్చర్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉంది. అవును, అసలు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ ఎంతో కృషి శ్రమ. మరి వాళ్ళు ఎవరికి ఆ భగవంతుడు ఆలోచన చెప్పించాడో, ఎవరు చేసి తీసుకొచ్చారో గానీ మన అందరికి దర్శనం ఇస్తుండో అది మన భాగ్యం అనుకోవాలి. కరెక్ట్, అంతే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ నుంచి వచ్చారండి? మేము బాలనగర్ నుంచి వచ్చామండి. అమ్మో, ఓకే. ఎందుకు వచ్చారు ఇక్కడికి విగ్రహం చూడడానికి? కేవలం చూడడానికి వచ్చాము. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఓకే, చెక్కతోటి ఇంత పెద్దగా చేశారు, ఇన్ని విగ్రహాలు ఉన్నాయి, అట్లా చాలా బాగా అనిపించి చూడడానికి వచ్చాము. ఎప్పుడన్నా చూసారు ఇంతకుముందు ఇలాంటివి? ఇప్పుడే చూస్తున్నాము. ఎక్కడన్నా ఇంతకుముందు? ఇంతకుముందు ఎక్కడ చూడలేదు. ఇది చాలా బాగా, చాలా శిల్పాలు ఉన్నాయి ఇందులో. పక్కన రాముల వారి విగ్రహం కూడా యూట్యూబ్ లో చూసి వచ్చాము. ఎలా ఉంది, ఏది బాగుంది? రాముల విగ్రహం బాగుందా, పద్మనాభ స్వామి? మీరు అక్కడ చూసారా కేరళలో అనంత పద్మనాభ స్వామి చూసారా? చూసారు, మూడు దరాలు ఉంటాయి, అందులో చూసాము. చాలా బాగుంటది, దానికి దీనికి కంపేర్ చేయలేము. అది చాలా బాగుంటది. అంటే మన దగ్గర లేదు కదా అంత పెద్దది, ఏది అంత పెద్ద లేదు. ఇప్పుడు ఇదేనేమో, అది చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగుంది, అయితే నచ్చిందా? ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.